సిద్దిపేట నియోజకవర్గంలో అరీష్ రావు గారికి 100,000 ఓట్ల మెజార్టీ రావాలని నగరూరు మండలం నర్మెట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరి ఏ ఇంటికి వెళ్ళినా ఏ కడపకి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా హరీష్ అన్నకు ఆశీర్వదిస్తూ ప్రతి ఓటును కూడా మేము హరీష్ అన్నకే వేస్తాం, కేసీఆర్ గారికి వేస్తాం. మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా బతుకులు బాగుపడ్డాయి. మరి అలా హరీష్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి, మరి హరీష్ రావు గారు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి, ఓట్ల ఎలక్షన్లు అప్పుడే కాకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే వచ్చి గ్రామాలలో అభివృద్ధి కానీ, గ్రామాలలో ఉన్నటువంటి మంచికి కానీ, చెడుకు కానీ, పండగకు కానీ, పబ్బానికి కానీ మరి ఎప్పుడు హాజరై మమ్మల్ని వెన్నంటే ఉంటి మమ్మలకు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు హరీష్ రావు గారు. ప్రతిపక్ష పార్టీలు ఎవ్వరు కూడా మా ఊర్లకు కానీ మా దగ్గరకు కానీ వచ్చినవారు కాదు. మరి ఇవాళ ఎలక్షన్లప్పుడు వాళ్ళు వస్తూ పోతున్నారు, వారందరు కూడా మేము తగిన బుద్ధి చెప్తామని వారే మాకు స్వయంగా మీరు రావాల్సిన అవసరం లేదు, ప్రతి ఓటు మేము కార్కేస్తామని చెప్పేసి చెప్తుంటే నిజంగా ఇవాళ మేము అనుకున్నటువంటి లక్ష్యం 100,000 ఓట్ల పై మెజార్టీ రావాలనేటువంటి లక్ష్యం అనుకున్నామో ఆ లక్ష్యాన్ని తప్పకుండా సిద్ధిస్తామని చెప్పేసి ఈరోజు ప్రచారంలో మాకు ప్రతిరోజు చేస్తున్న ప్రచారంలో మాకు అది వెల్లడైతా ఉంది.